హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ ఫైటర్. సో ఈరోజు రిలీజ్ అయింది మూవీ, సో ఇప్పుడే చూసైతే వస్తున్నా. సో ఓవరాల్గా మూవీ ఎలా ఉంది, పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి చూడాలా వద్దా, దాని గురించి అయితే మాట్లాడేసుకుందాం. సో దానికన్నా ముందైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేయండి. ఫైటర్, సిద్ధార్థ ఆనంద్. సో సిద్ధార్థ ఆనంద్ మూవీస్ అంటే మనకు తెలుసు, ఫుల్ లెంత్ యాక్షన్ మూవీస్ ఉంటాయి. సో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఇలాంటి స్టోరీస్ తీసుకుని అయితే ఎక్కువగా మూవీస్ చేస్తుంటారంటే, లైక్ ఇంతకుముందు మనం చూసిన టైగర్ కావచ్చు, పఠాన్ కావచ్చు, వార్ కావచ్చు, మూవీస్ అన్నీ కూడా మనకి సో ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయన్నమాట. మనకి ఈ మూవీ కూడా అంటే నెగిటివ్ ఫస్ట్ ఏదైనా చెప్పాలి అనుకుంటే స్టోరీ అంటే ఎంతసేపు ఇండియా పాకిస్తాన్ ఉంటుంది కాబట్టి అదొకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే కొన్ని కొన్ని సీన్లు మనకు సిమిలర్గా అంటే ఇంతకుముందు సీన్స్ చూసాం కదా, సో అలా అనిపిస్తుంటుంది. అండ్ బట్ మిగతా సీన్లు అన్నీ కూడా చాలా ఫ్రెష్గా, చాలా కొత్తగా, చాలా నీట్గా అయితే తీశారు. ఎస్పెషల్లీ చెప్పాలంటే సిద్ధార్థ ఆనంద్ మూవీస్లో ఎమోషన్ సీన్స్కి అంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండదు, బట్ ఇక్కడ ఫైటర్ మూవీలో మాత్రం ఆ ఎమోషన్ సీన్స్ మాత్రం చాలా బాగా చూపించారు. అంటే మనకి ఒక పక్క ఫైటింగ్ సీన్స్ చూపిస్తుంది, ఇంకొక పక్క ఎమోషన్ సీన్స్. సో ఇవన్నీ కూడా మనకు బాగా కనెక్ట్ అవుతాయన్నమాట. అది మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. ఎస్పెషల్లీ ప్రతి ఒక్కరి క్యారెక్టర్ అంటే మనకి హృతిక్ రోషన్ క్యారెక్టర్ కావచ్చు, అనిల్ కపూర్ కావచ్చు, గీతూ అగర్వాల్ కావచ్చు, విలన్ కావచ్చు, దీపికా పదుకొండ కావచ్చు, సో ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ క్యారెక్టర్ అందరు కూడా న్యాయం చేశారు అనిపించింది నాకైతే క్యారెక్టర్స్. బీజిఎం భయ్య, బీజిఎం కూడా చాలా బాగుంది. మనకు ఆ ఎయిర్క్రాఫ్ట్లో ఫైర్స్ జరిగే టైంలో వచ్చే బీజిఎం అయితే మాత్రం నాకు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అంటే మూవీ చూస్తున్నంతసేపు నాకు ఏమనిపించింది అంటే 2D కంటే 3D చూసి కొంచెం బాగుండేమో, బెటర్గా అనిపించింది. అంటే మనకు ఫైర్స్ అన్నీ కూడా ఎయిర్క్రాఫ్ట్ ఆ ఫైర్స్ ఉంటాయి కదా, మనకి బ్లాస్ట్ అయినప్పుడు కానీ ఆ సీన్లన్నీ కూడా మనకి 3D అయితే మన కళ్ళ ముందుకి ఇట్లా వస్తాయి కదా, సో ఇంకా బెటర్గా అనిపిస్తుండే అనిపించింది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా 3D చూస్తే చూసేయండి, బాగుంది మూవీ అయితే. హృతిక్ రోషన్ గారికి అయితే ఇది మంచి ఒక బ్లాక్ బస్టర్ మూవీ, నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఎక్కడ నెగిటివ్స్ అయితే ఏం లేవు, చెప్పాను కదా కొంచెం స్టోరీ ప్రిడిక్టబుల్ ఉంటుంది. సో అంత పెద్ద ఎఫెక్ట్ అయితే ఏం కాదు, ప్రిడిక్టబుల్ ఉంటుంది లేదా అంత ఎఫెక్ట్ అయితే ఏం కాదు. సో ఓవరాల్గా అయితే గుడ్ మూవీ భయ్య, మంచి మూవీ, ఖచ్చితంగా పెట్టిన టికెట్కి అయితే ఓర్తు చూసేయచ్చు. బాగుంది, నాకైతే నచ్చింది అండ్ మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్.